ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 11:29 క్రొత్త నిబంధనలో 12వ పేజీ అండి. మత్తయి సువార్త 11:29 ఎవరైనా చదువుతారా? 29 అండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పౌలు గారు, ఆయన శిష్యుల్లో ఒకరు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు కలవాడను అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తనకు తానుగా తన గురించి చెప్పుకోవటం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్య సహాయం కొరకు. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రేమానందం కలిగిన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సంఘంగా మేము కూడి ఇక్కడ సమకూడి ఆరాధించడానికి మీరు మాకు అనుకూలపరిచి ఇచ్చిన యోగ్యమైన సమయాన్ని బట్టి వందనాలు. మీ యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా, వింటున్న మాకు, మీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. ఇక్కడ నిలవబడి మాట్లాడే అర్హత నాకు లేదు. నేను దీనుణ్ణి, బలహీనుణ్ణి. ఇక్కడ కూర్చున్న వారిలో కంటే ఎవరికంటే యోగ్యుని కాదు నేను. మీ కృపచేత మీరు నన్ను వాడుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మీరు ఎలాంటి దేవుడో వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని నేను ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే కృపను సంఘంగా మా అందరికి అనుగ్రహించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. ఈ పేజీ అలాగే ఉంచి కీర్తన గ్రంథం 18వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 18, 6వ వచనం, 6-7 వచనాలు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. ఒక్క నిమిషం ఆగుదామండి. ఇక్కడ దావీదు సౌలు చేతిలోంచి తప్పించబడిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ, లేకపోతే కీర్తన పాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా శ్రమల్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను మొర పెడితే ఆయన నా ప్రార్థన అంగీకరించాడు, నేను ఆలయంలో అంటే తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించాడు, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చింది అని దావీదు దేవుని గురించి రాస్తూ ఉన్నాడు. అలా చేసిన వెంటనే ఏం జరిగింది? 7వ వచనంలో చూడండి, అప్పుడు భూమి కంపించి. ఎవరు చేస్తుంటారు ఇది? భూమి ఎందుకు కంపించి ఉంటుంది? ఎవరి ద్వారా కంపించి ఉంటుంది? ఎవరికి ప్రార్థన చేస్తే, ఎవరికి ప్రార్థన చేశాడు దావీదు? దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. అక్కడ భూమి కంపించడానికి కారణం ఎవరు? దేవుడు. ఇంకేం జరిగినాయి? పర్వతముల పునాదులు వణకెను, ఆయన కోపింపగా. ఈ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి గనక కోపం వస్తే ఏమొస్తుంది? దేవునికి కోపం వస్తే భూమి కంపించింది. దేవునికి కోపం వస్తే పర్వతాలు గజగజ వడిగిపోతాయి. ఆయన నోట్లో నుంచి ఏమొస్తుందంట? కింద చదువుతుంది, 8వ వచనంలో ఉంటుంది. ఆయన నాసికారంధ్రాల నుంచి పొగ పుడుతుంది, ఆయన నోటి నుంచి ఏమొస్తుంది? అగ్ని వస్తుంది, నిప్పు కణములు రాజబెట్టెను. 12వ వచనం చూడండి,
ఆయన సన్నిధి కాంతిలో నుండి ఏం వస్తాయంట? మేఘాలు, వడగండ్లు, ఏ నిప్పులంట? మండుచున్న నుప్పులు. ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన సన్నిధిలో నుంచి వస్తాయి. 13 చూడండి, యెహోవా ఆకాశమందు గర్జన చేయుచున్నాడు. గర్జన చేరి అంటే రోరింగ్ అంటారు కదా, సింహం గర్జించింది అంటారు కదా. దేవుడు గర్జిస్తే ఎలా ఉంటుందంటే, కింద చూడండి ఏముందో, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని. అంటే దేవుడు గర్జిస్తే ఎలా ఉంటుందంటే ఒక ఉరుము వచ్చినట్టుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వర్షాలు పడుతున్నప్పుడు సడన్గా లైటింగ్ పడుతూ ఉంటుంది కదా, పిడుగు పడుతుంది అంటారు కదా, మన ఇంటి మీద పడ్డట్టుగా ఉంటుంది కదా, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే ఉంటుంది అది. ఆ సౌండ్కి మన గుండెలు అదిరిపోతాయి కదా. దేవుడు కూడా గర్జన చేస్తే ఎలా ఉంటుందంట, ఒక ఉరుములాగుంటుందంట. 15 వచనం చూడండి, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగము. అంటే దేవుడు గట్టిగా గాలి పీల్చి వదిలితే ప్రవాహములకు అడుగు భాగం కనపడింది అంట. దేవునికి కోపం వస్తే భూమి కంపించింది, దేవుడికి కోపం వస్తే పర్వతాలు వణుకుతాయి, దేవుని యొక్క సన్నిధుల నుంచి నుప్పులు వస్తాయి, దేవుడు గర్జన చేస్తే ఉరుములాగుంటుంది, ఆయన గట్టిగా గాలి పీల్చి వదిలితే సముద్రం యొక్క అగాధం కనపడింది. దేవుడు గురించి చెప్పుకుంటే, అంటే ఇవన్నీ చెప్పుకుంటావు అంటే దేవుడు అనేవాడు ఎలా కనపడుతున్నాడు, దేవుడు అనే వ్యక్తి ఎలా కనపడుతున్నాడు, ఆయన ఒక భయంకరుడుగా కనపడుతున్నాడు. ఆయనకు ప్రార్థన చేసిన బిడ్డలకి దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో, ఎంత దూరం వెళ్తాడో ఈ మాటలను బట్టి ఒక భయంకరమైన రూపం దేవునికి కనపడుతుందా లేదా? ఈ మాటలు చదువుతుంటే ఎలా ఉంది మీకు? ఎలా ఉంది కదా, నాకు మాత్రం అమ్మో దేవుడు ఏంటో ఉన్నాడు అనిపిస్తుంది. ఇలాంటి దేవుడు గురించి మనం ఏం మాట్లాడుకున్నాం ఇందాక, మత్తయి సువార్త 11:29 ఆయన ఎలాంటి దేవుడు అంట, ఏది ఆయన కోపం వస్తే భూమి కంపించింది, ఆయన ఎలాంటి దేవుడు అంట, సాత్వికుడు అంట. ఆయన కోపం వస్తే పర్వతాలు ఉనుగుతాయి, ఆయన ఎలాంటి దేవుడు అంట, సాత్వికుడు అంట. ఆయన గర్జన చేస్తే ఒక ఉరుములాగుంటుంది, ఆయన ఎలాంటి దేవుడు అంట, ఆయన గట్టిగా గాలి పీల్చి వదిలితే ప్రవాహం యొక్క అడుగు భాగం కనిపించిందంట, ఆయన ఎలాంటి వాడంట, సాత్వికుడిని నేను అని చెప్తున్నాడు దేవుడు. సాత్వికుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు సాత్వికుడు? సాత్వికుడు అంటే చేతగానివాడ. సాత్వికం అనేది ఒక బలహీనత. సాత్వికం గురించి ఒక డెఫినేషన్ ఏమనుందంటే, పవర్ అండర్ ది కంట్రోల్ అని ఉంది. అంటే తనకున్న అధికారాన్ని, తనకున్న శక్తిని తన కంట్రోల్లో ఉంచుకోవటాన్ని సాత్వికం అంటారు. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా తన గురించి నేను సాత్వికుడు అని చెప్పుకున్నాడు, ఎక్కడన్నా పాటించాడా చూద్దాం బైబిల్ ఏముందో. ఒకసారి లూకస్ వార్త 4:30 లూకస్ వార్త 4:30 అందరు తీశారా? అమ్మ చదువమ్మా. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గాన వెళ్ళాడు. దాని ముందు ఏం జరిగిందో తెలుసా? దేవుడంట వారి మధ్య నుంచి దాటి వెళ్ళిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దానికి ముందు ఏం జరిగిందంటే 29 చూడండి, 28 సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని. ఎవరికి ఆగ్రహం వచ్చిందంటే, సమాజ మందిరంలో కొంతమంది ఉన్నారు, వారి ముందు దేవుడు యెషయా గ్రంథాన్ని చదివి వినిపించాడు. ఒకసారి చూద్దామా 16 దాని ముందు తిప్పండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్తగైన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును,
కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అనే భాగం దొరికితే అది చదివి ఆయన ఏం చేశాడంటే ఆ రాయబడిన చోట ఆయన దొరికిందంట. ఆయన ఆ గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుని ఆయన ఏమన్నాడంటే సమాజ మందిరంలో ఉన్న వారందరినీ తేరి చూచి ఆయన ఏమన్నాడు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు జీవించాడు నజరేతులో. వాడుక ఏంటంటే సమాజ మందిరంలోకి వచ్చి ధర్మశాస్త్రాన్ని చదవడం అలవాటు, ప్రతి సందర్భంలో చదివి మౌనంగా కూర్చునేవాడు. ఈ సందర్భంలో ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క యెషయా గ్రంథంలో చదవబడిన ఈ వాక్యాన్ని చదివి ఆయన ఏమన్నాడంటే ఈ యొక్క మీ వినికిడిలో నేడు ఈ వాక్యం నెరవేరింది, అంటే ప్రవచనం నెరవేరింది అని అనగానే అక్కడున్న జనసమూహాన్ని అంతా విత్తరవైదు చూస్తూ ఉన్నారు. ఇతను వడ్లవాని కుమారుడు కాడా, మనతో కలిసి పెరిగాడు కదా, మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు కదా, అంటే అలా చెప్పుకోవటం వల్ల అర్థం ఏంటంటే నేనే మెస్సీయను, నేనే మీరు చూస్తున్న అభిషిక్తుణ్ణి అని తాను తనకు తానుగా బయలుపరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటే జనానికి ఏమొచ్చిందో తెలుసా, 29వ వచనం, ఆగ్రహంతో నిండుకొని పక్క పేజీలో లేచి ఆయనను పట్టణములో నుండి పంపించేశారనుందా, వెళ్ళిపో అన్నారనుందా, ఆయన పట్టణంలో నుంచి వెళ్ళిపోమన్నారు అనుందా, వెళ్ళగొట్టారనుందా. కిషోర్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే స్టేజ్ దిగేసి బ్యాగ్స్ అద్దేసి వెళ్ళిపోతాను, వెళ్ళగొట్టారు అంటే కలర్ పట్టుకున్నారేమో కదా. సమాజ మందిరంలో నుంచి ఎక్కడ దాకా వెళ్ళగొట్టారు తెలుసా, చూడండి, లేచి 29 ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణమునకు కట్టబడిన కొండపేటు వరకు తీసుకెళ్లారు. సమాజ మందిరం దగ్గర నుంచి కొండపేటు అంటే ఎంత దూరం ఉంటుంది, సమాజ మందిరం నుంచి కొండపేటు అంటే కొండ ఎక్కిస్తున్నారు ఆయన తలకిందులుగా కింద పడేసి చంపేద్దామని, అంత దూరం ఆయన్ని వెళ్ళగొడుతున్నారు. ఒకవేళ కాలర్ పట్టుకుని వెళ్ళగొడుతున్నారేమో, లేకపోతే ఒక పిచ్చుకొక్క వస్తే తరుగుతుంటారు కదా, కర్రలు తీసుకుని తరుగుతుంటారు కదా, ఒక పిచ్చుకొక్కను తరుగుతున్నట్టు తరుగుతున్నారేమో. ఎక్కడో తెలుసా, తాను పెరిగిన నజరేతులో జనమంత విచిత్రంగా చూస్తూ ఉండొచ్చు, ఆయన పెరిగిన జనం మధ్య తన సొంత జనుల మధ్య యేసుక్రీస్తు ప్రభు వారిని వెళ్ళగొడుతున్నారు. వెళ్ళిపోయిన ఎట్లా, సమాజ మందిరం నుంచి కొండ మీద వరకు తీసుకెళ్లారు. ఎంత సమయం పట్టి ఉండొచ్చు, సమాజ మందిరం నుంచి కొండపేటు వరకు తీసుకెళ్ళటానికి ఒక గంట సమయం పట్టి ఉండొచ్చా, ఆ గంట సమయంలో ఎక్కడన్నా దేవుడు తన కోపాన్ని ప్రదర్శించాడా, ఆయనకు కోపం వస్తే భూమి కంపించింది, ఆయన కోపం వస్తే పర్వతాలు గజగజలాడతాయి, ఆయన గట్టి గాలి పీల్చి వదిలితే ప్రవాహం అడుగు భాగం కనబడుద్ది. అలాంటి దేవుణ్ణి ఏదో ఒక పిచ్చుకొక్కను తరిమినట్టుగా సమాజ మందిరం నుంచి వెళ్ళకూడదంటే ఎక్కడైనా దేవుడు తన టెంపర్ని లాస్ అయ్యాడా. ఊహించండి, ఎవరైనా ఇక్కడికి వచ్చి నన్ను కాలర్ పట్టుకుని చచ్చి బయటికి తీసుకెళ్తున్నారనుకోండి, ఏం చేస్తాను నేను, నేను ఎంతవరకు ఓర్చుకుంటాను తెలుసా, నా కాలర్ పట్టుకుని లాగారు అనుకోండి, అది డయాస్ దిగేవారు లోపల ఎవరికి చెంప చెల్లు మనిపించేస్తాం కదా, లేకపోతే నేను కంట్రోల్ చేసుకుని ఆ మెట్ల దాకా కంట్రోల్లో ఉండగలనేమో, ఆ మెట్లు దిగి ఆ గేటు దాకా వెళ్ళేదాకా కంట్రోల్లో ఉండగలనేమో. యేసుక్రీస్తు ప్రభు వారిని కొండపేటు వరకు తీసుకుని వెళ్ళే వరకు ఆయన తన టెంపర్ని లాస్ అవ్వలేదు, తన యొక్క పవర్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. అందుకే ఆయన ఏమయ్యాడు, సాత్వికుడు అంటే ఏంటి, తాను గర్జిస్తే, తాను గనక గట్టిగా మాట్లాడితే, తను ఉరిమితే, తను గాలి పిలిస్తే, గాలి వదిలితే ప్రకృతి కూడా తల్లకిందులు అవుతుంది. తనకున్న పవర్ని దేవుడు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నేను సాత్వికుడని చెప్పడం మాత్రమే కాదు ఆయన క్రియల్లో చేసి చూపించాడు. ఇంకో సందర్భం చూపిస్తాను మీకు, మత్తయి సువార్త 12:22,
12:22 తీశారు అందరూ. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడే శక్తియు చూపు వచ్చింది. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కదా అని చెప్పుకొని చుండని. పరిశీలు ఏమన్నారు ఆ మాట విని? 24 ఏమన్నారు? వీడు దయ్యముల అధిపతి. ఎవరిని దయ్యముల అధిపతి అంటున్నారు? పొరపాటున ఎవరన్నా వెదవా అన్నారనుకోండి, నేను 100 ప్రసంగాలు చేసే ప్రసంగికుడు కావచ్చు, ఏమొస్తుంది నాకు కోపం వస్తుందా? మిమ్మల్ని పిలిచి ఎవరైనా వెదవా అన్నారనుకోండి, మీరు ఎంత సాత్వికులైనా కావచ్చు, నోట్లో కనీసం ఒక 2-3 మాటలను వస్తాయా మనకి? మనం ఒక మాట అంటే కనీసం ఒక 10 మాటలను అంటాం కదా. దేవుణ్ణి ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు దయ్యము అంటున్నారు. దేవుణ్ణి దయ్యం అంటే ఎలా ఉంటుంది? ఏం చేశాడు దేవుడు? ఉరిమాడా? గర్జించాడా? కోపగించుకున్నాడా? ఏం చేయలేదు దేవుడు. తనను దయ్యము, అక్కడేం జరిగింది తెలుసా? లాస్ట్ వీక్ మరీన్ అంకుల్ చెప్పారు, దయ్యం పట్టిన వాడికి ఆవిడికి స్వస్థత వస్తే సంతోషించాల్సింది పోయి ఏం చేస్తున్నారు? నువ్వు విశ్రాంతి దినం అందరూ ఈ కార్యాలు చేస్తున్నావు, పరిశీలు వ్యతిరేకించారా లేదా? అక్కడేమో గుడ్డు ఆయన, చెవిటి ఆయన, మీరు ఊహించండి, పుట్టింది మొదలుకొని గుడ్డువాడు చెవిటివాడు, దానితోటి దయ్యం పట్టింది. ఇలాంటి వ్యక్తికి మేలు జరిగితే సంతోషించాల్సింది పోయి ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు దయ్యానివి కాబట్టి, దయ్యాల నాయకుడువి కాబట్టి నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతున్నావు. ఆ ప్లేస్లో మీరుంటే ఊహించుకోండి, లేదా నేనుంటే ఊహించుకుందాం. నేను సీఎంనో పిఎంనో అనుకోండి, నన్ను ఎవరైనా ఒక పొరపాటు ఒక మాట అన్నారనుకోండి, నేను తట్టుకోగలను. ఇక్కడ దేవుణ్ణి దయ్యమని పిలుస్తున్నారు. దేవుడు ఏం మాట్లాడట్లేదు, వారికి బదులు చెప్తున్నాడు అంతేగాని ఎక్కడా తన కోపాన్ని ప్రదర్శించట్లేదు. యోహాను సువార్త 18:22, యోహాను సువార్త 18:22 99వ పేజీ ఇలా ఉంటుంది. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గరగా నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో ఏం చేశారు? అరచేతులతో కొట్టారంట. ప్రధాన యాజకుడికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు రప్పింపబడినప్పుడు ప్రధాన యాజకుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు, ఏంటయా నీ గురించి ఏదో చెప్తున్నారు ఈ జనాలు, నీ గురించి ఏంటి, నీ శిష్యుల గురించి ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి అని ప్రధాన యాజకుడు అడిగితే, నేను ఓపెన్గానే చేశాను కదా, నేను బహిరంగంగానే చేశాను కదా, సీక్రెట్గా ఎక్కడా చేయలేదు కదా, అందరూ చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళని అడిగిన వాళ్ళు చెప్తారు అంటే ప్రధాన యాజకుడికి ఇట్లా సమాధానం చెప్తావా అని పక్కనున్న బంట్రవతలు లాగిపెట్టి ఒకడు కొట్టాడు. ఎవరిని? అరచేతులతో యేసుక్రీస్తు ప్రభు వారిని కొడితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు చదవండి, 23 ఉంటుంది. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల అదేంటో చెప్పండి, నేనేం తప్పు చేశాను? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందా? దేవుడికి కోపం వస్తే ప్రకృతి విలవిల్లాడిపోద్ది కదా. ఇక్కడ స్వయాన యేసుక్రీస్తు ప్రభువాను కొడుతున్నారు, తన కోపాన్ని ప్రదర్శించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికాన్నే చూపించాడు, అందుకే ఆయన సాత్వికుడయ్యాడు, దీనమనస్సు కలిగిన వాడయ్యాడు. మత్తయి సువార్త 26:1 51 ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి వాని చెవి
తెగనరికెను. ఈ పనిచేసింది ఎవరు అంటే యోహాను సువార్తలో పేతురు అని ఉంటుంది. పేతురు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కత్తులతోనూ ఆయుధాలతోనూ అస్త్రాలతోనూ వస్తున్నప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ చూసి పేతురు టెంపర్ లాస్ అయ్యాడు. అక్కడ పట్టుకోవడానికి వచ్చింది ఎవరిని? పేతురునా? అక్కడ పట్టుకోవడానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారిని. ఆ పరిస్థితిని చూసి పక్కనున్న పేతురు తన యొక్క టెంపర్ని, తన యొక్క కోపాన్ని ప్రదర్శించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రదర్శించాడా? చుట్టుపక్కల ఉన్న వారికే కోపం వస్తుంది. ఆయన పట్టుకుని ఏం చేస్తారో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు. తనని చంపడానికి తీసుకెళ్తున్నారని యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. తెలిసి ఏం చేశాడు? ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. పేతురుతో అంటున్నాడు, పేతురు నేను గనక నా తండ్రిని వేడుకుంటే, అంటే నా సాత్వికాన్ని గనక నేను విడిచిపెట్టి, ఒక్క క్షణం గనక నా సాత్వికాన్ని విడిచిపెట్టి నా తండ్రిని వేడుకుంటే 12 సేనావ్యూహాలు పంపిస్తాడు. ఒక్కొక్క సేనావ్యూహాని కింద 6,000 మంది యోధులను ఉంటుంది. 12 x 6 72,000 పరలోకపు సైన్యం వస్తుందంట. యేసుక్రీస్తు ప్రభువారు తన సాత్వికాన్ని విడిచి తండ్రిని వేడుకుంటే 72,000 పరలోకపు సైన్యం వస్తుంది. ఒక్కొక్క దూత 185,000 మందికి సమాధానం చెప్పగలదు. ఒక 2-3 దూతలు వచ్చారంటే రోమా సామ్రాజ్యాన్ని పునాదులతో సహా లేపి పక్కన పెట్టగలరు. రోమా సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకిలించగలరు. దేవుడు తన యొక్క పవర్ని, తన యొక్క ఉన్న కంట్రోల్ని, తనకున్న అధికారాన్ని కంట్రోల్లో ఉంచుకున్నాడు. తనను చంపడానికి తీసుకువెళ్తున్న సాత్వికాన్ని చూపించాడు. తనను కొట్టిన సాత్వికాన్ని చూపించాడు. తను నిజం మాట్లాడితే చంపడానికి కొండపేటు వరకు తీసుకెళ్లారు, సాత్వికాన్ని చూపించాడు. ఆయన సాత్వికుడైన దేవుడు. నేను సాత్వికుడు అని చెప్పడం మాత్రమే కాదు, తన క్రియల్లో కూడా చేసి చూపించిన వాడు ఆయన. అందుని బట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. రెండవ మాట ఏంటంటే దీన మనస్సు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-8 నేను చదువుతాను చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుష్యను పోలికగా పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ తన్ను తాను అనే మాట ఎన్ని సందర్భాల్లో ఉంది? 2 సందర్భాల్లో ఉంది. తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు తనకు తానుగా రిక్తుడయ్యాడు, దేవుడు తనకు తానుగా తగ్గించుకున్నాడు. గలతి పత్రిక తీయండి, పక్కనే ఉంటుంది, ఒక 4 పేజీలు ముందు 1:4 చివరి భాగం. గలతీలకు రాసిన పత్రిక 1:4 చివరి భాగం. ఆ మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. అక్కడేమో తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది 10:18. యోహాను సువార్త 10:18 ఏముంది అక్కడ? ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాడు. దేవుడు తనకు తానుగా ప్రాణాన్ని పెడుతున్నాడు, తనకు తానుగా రిక్తుడయ్యాడు, తనకు తానుగా తగ్గించుకున్నాడు, తనకు తానుగా అప్పగించుకున్నాడు, తనకు తానుగా ప్రాణం పెడుతున్నాడు. ఎందుకు? దేవుడు దీన మనస్సు కలిగిన వాడు అని చెప్పడం మాత్రమే కాదు, తన పుట్టుకలో దీనత్వం ఉంది.
ఈ ప్రపంచంలో ఎవరికైనా నేను పలానా యొక్క తల్లిదండ్రుల గర్భంలో పుట్టాలని ఆప్షన్ ఉందా? ఒకవేళ నాకు ఆప్షన్ ఉందనుకోండి, ఏ అంబానీ కుటుంబంలోనో ఏ అదానీ కుటుంబంలోనో ఏ బిల్ గేట్స్ కుటుంబంలో పుట్టాలనుకుంటాను కదా. ప్రపంచంలో ఎవరి గర్భంలో పుట్టాలన్న చాయిస్ ఒక యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. అయినా కానీ ఎవరి గర్భాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? ఒక బీదరాలు, ఒక బీద కుటుంబంలో పుడితే తన లైఫ్ స్టైల్ మొత్తం పూర్గానే ఉంటుందిగా. తన బట్టల దగ్గర నుంచి, తన ఆహారం దగ్గర నుంచి, తన లైఫ్ స్టైల్ మొత్తం, తన 30 సంవత్సరాలు బతుకుతాడో 33 సంవత్సరాలు బతుకుతాడో తన లైఫ్ మొత్తం పూర్గానే ఉంటుందిగా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చాయిస్ చూడండి, తన పుట్టుకలో దీనత్వం ఉంది, తన యొక్క జీవన విధానంలో దీనత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భాలు అంటారు, నక్కలకి బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదంట. ఏమండి, దేవుడు తలుచుకుంటే ఆకాశాన్ని భూమికి మధ్య డూప్లెక్స్ హౌస్ కట్టుకోలేడా? ఆయన యొక్క జీవన విధానంలో తగ్గింపు ఉంది, ఆయన మరణంలో కూడా తగ్గింపు ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ శిక్ష వేయటం, మనకు సిలువ కనపడితే దేవుడు ఆయన చేసిన త్యాగం గుర్తుకు వస్తాయి. ఆ సిలువ మరణం ఏంటంటే రోమా ప్రభుత్వంలో అతి దారుణమైన శిక్ష. నువ్వు ఆకాశం మీద, ఆకాశంలో కానీ భూమి మీద కానీ చచ్చిపోవడానికి నువ్వు అర్హుడు కాదు అని ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయటం అంటే ఎంత దారుణంగా ఆయన అవమానించి శిక్ష వేయటమో. ఆయన మరణంలో కూడా దీనత్వం ఉంది, ఆయన పుట్టుకలో దీనత్వం ఉంది, ఆయన జీవన విధానంలో దీనత్వం ఉంది, తన జీవితంలోనే తగ్గింపు ఉంది. దేవుడు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు అని చెప్పడం మాత్రమే కాదు, తన క్రియల్లో, తన జీవితంలో, తన స్వభావం ద్వారా మనకి ఆయన కనపరిచి చూపించాడు. ఎందుకు దేవుడు రిక్తుడయ్యాడు అని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు దేవుడు జీరో అయ్యాడు? రిక్తుడు అంటే ఏంటి? రిక్తహస్తాలు అంటే ఏంటి? రిక్తహస్తాలు అంటే ఎంప్టీ హ్యాండ్స్ కదా. ఎందుకు దేవుడు జీరో? ఆయన మహిమలో ఇన్ఫైనైట్ గాడ్ కదా. ఇన్ఫినిట్ గాడ్ అంటే అనంతుడు కదా. అనంతుడు జీరో ఎందుకు అయ్యాడు? 150 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళే వందే భారత ట్రైన్ ఎవరైనా ఎక్కుతారా? 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఒక ట్రైన్ ఎవరైనా ఎక్కగలరా? ఎక్కుతారా? ఒకవేళ ఎవరైనా ఎక్కే ప్రయత్నం చేశారనుకోండి, ఏమంటారు? ఫూల్ అంటారు కదా, అవునా కాదా? మరి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ట్రైన్ ఎక్కాలంటే ఏం చేయాలి? మానవుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ట్రైను తన వేగాన్ని తగ్గించుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చి జీరో అయితే కానీ మనిషి ట్రైన్ ఎక్కలేడు. దేవుడు కూడా అంతే. మానవుడు తనకు తానుగా అనంతుడైన దేవుణ్ణి, ఇన్ఫైనైట్ గాడ్ని తనకు తానుగా కనుగొనలేడు. మరి ఎలా మానవుడికి దేవుడు అర్థమవుతాడంటే, దేవుడే తన మహిమను తగ్గించుకొని జీరో అయితే తప్ప మానవుడికి దేవుడు అంటే మానవుడికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలో చేసింది అదే. మనిషికి తన మహిమతో, తన పూర్తి మహిమతో సీనాయి పర్వతం మీదకి వచ్చాడు కదా, ఒకసారి వణిగిపోయారు. మోషే కూడా వెనక నుంచి చూచి తట్టుకోలేకపోయాడు. అంత మహిమతో మానవ లోకానికి వస్తే మానవుడు తట్టుకోలేడని దేవుడు ఏం అయ్యాడంటే జీరో అయ్యాడు. ఆయన యొక్క పుట్టుకలో తగ్గింపు ఉంది, ఆయన యొక్క జీవన విధానంలో తగ్గింపు ఉంది, ఆయన మరణంలో తగ్గింపు ఉంది. నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు కలిగిన వాడిని అని దేవుడు చెప్పుకోవటం మాత్రమే కాదు, ఆయన జీవితంలో చేసి చూపించాడు. ఆయన ఎందుకని తగ్గించుకున్నాడంటే కేవలం మన కొరకే. ఎందుకు సాత్వికుడికి ఈ లోకానికి వచ్చాడంటే కేవలం మన కొరకే. ఎందుకు దీనుడయ్యాడంటే కేవలం మన రక్షణార్థమై తన ప్రేమను మనకి వెల్లడి చేయటం కొరకు. నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని, మన పాపం నుంచి మనల్ని పరిహరించడం కొరకు దేవుడు తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రభువా, నా కొరకు నువ్వు సాత్వికాన్ని చూపించావు, నా కొరకు దీనుడయ్యావు, నా కొరకు ఈ లోకానికి రిక్తుడిగా వచ్చావు, నా కొరకు మరణానికి అప్పగించుకున్నావు నువ్వు, నా కొరకు దీనుడు అయ్యావు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాము.